మహిమ కలుగును కాక ఆయన పరిశుద్ధ నామమునకు మహిమా ఘనత ప్రభావాలు చెల్లెను కాక ప్రార్థనా శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభు ఆయన సుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను మీరు బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థన చేస్తూ ఉన్నాం ఎప్పుడు ఈ మాట అడుగుతూ ఉంటాను మీరు బాగున్నారా అని అడిగితే చాలామంది టీవీ దగ్గర కూర్చున్న వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఏం బాగున్నామేమో మాకన్నీ కష్టాలే మాకన్నీ బాధలే మాకన్నీ శ్రమలే దుఃఖమే ఎటు చూసినా వేదనే మాకు చింతే అని చాలామంది ఫోన్ కాల్స్లో మాట్లాడుతూ చాలా వేదన పడిపోతూ ఉంటారు కానీ ప్రభు అంటున్నాడు మీ చింత యావత్తు నా మీదేంటి అంటున్నాడు మనం ప్రభు వైపు తిరిగినప్పుడు ప్రభుతో మనం ఉన్నప్పుడు ఎన్ని బాధలు కలిగినా ఇబ్బందులు కలిగినా శ్రమలు కలిగినా దేవుడు మనతో ఉన్నాడు తప్పకుండా మీరు ప్రార్థన చేసుకుంటున్నారా ఈ వాక్యాన్ని వింటున్నారు కదా మీరు ప్రతి వేస్తవరం రోజుని ఆరాధన చూస్తున్నారు కదా మంచిగా వాక్యం విని వాక్యంలో బలపడుతున్నారా ఈ వాక్యాలన్నీ మేము ఎందుకు వరకు మీకు చెప్తున్నామంటే నేను బలపడ్డాను మీరు కూడా బలపడాలని ఇష్టపడుతున్నాను నాకు ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో శరీరానికి కూడా ఎంతో బలహీనత అయినప్పటికీ నన్ను చూసే దేవుడు గొప్పవాడు నన్ను చూస్తున్న దేవుడు నా పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడని సంతోషంగా ఉండి పాటలు పాడుతూ ఉంటాం మీరు పాటలు పాడుతున్నారా సంతోషంగా ఉంటున్నారా సంతోషంగా అంటే మా మాకు అర్థం కావట్లేదమ్మా సంతోషం అంటారు కానీ ఆయన అంటున్నాడు సంతోషంగా ఉండండి పాటలు పాడండి యోబు కూడా యోగుకి ఎన్ని కష్టం వచ్చింది మనకు తెలుసు మొదటి అధ్యాయం యోగ గ్రంథం మొదటి అధ్యాయం అంతా చదువుకుంటుంటే ఏం సుఖపడ్డా ఆయన భయపడ్డాడంట కీడు సంభవిస్తుందని నేను భయపడ్డాను ఏది అనుకున్నానా అది నా మీదకి వచ్చింది అన్నాడు భయపడుకుంటూ కూడా దేవుణ్ణి స్థుతించాడు బిడ్డలు పాపం చేస్తారేమో అని అరుణోదయాన్ని లేచి దేవుని స్థుతిస్తూ బలి అర్పిస్తూ ఉన్నప్పుడు యోపకి కష్టాలు కలగలేదా బిడ్డలు చనిపోయారు వేదన పడాలి అదే నువ్వు నేనైతే తిట్టి పడేస్తాం దేవుని ఎక్కడున్నావయ్యా ఏం చేస్తున్నావు నువ్వు ఇంకా మాట్లాడేవింటయ్యా నువ్వు ఒక్క మాటన జవాబు చెప్పవెందుకయ్యా ఎందుకయ్యా ఈ కష్టాలు ఎందుకయ్యా ఈ బాధలు మాకు అని నేను కూడా చాలాసార్లు దేవుని దగ్గర ఏడ్చిన దినాలున్నాయి దేవుని అడిగిన దినాలున్నాయి యో బట్లని అనుకున్నాడా అనుకోలేదు ఏమన్నాడంటే ఏహో ఇచ్చాను ఏహో నామం నాకు స్థుతి కలుగునిగా కన్నాడు ఆయన ఇచ్చాడు ఆయన తీసేసుకున్నాడు నేనేం చేయగలను అన్నాడు చింతపడ్డా బాధపడ్డా బాధపడ్డాడు దిగులు పడ్డాడు అన్నీ తెలుసు మీకు పోయిన వారు మట్టిపోయిన వారు యోబ్ గురించి చెప్తూ వచ్చిన మీకు యోబ్ ఎన్ని కష్టాలు పడ్డాడు ఎంత శ్రమలు అనుభవించాడు ఆయన దేవుని విడిచిపెట్టాడా దేవుని విడిచిపెట్టలేడు నా బిడ్డ ఈ వాక్యం ఈ టీవీ దగ్గర కూర్చున్నా నా బిడ్డ ఏ వేదనతో ఏ దుఃఖంతో ఈ టీవీ దగ్గర కూర్చున్నా నాకు తెలియదు కానీ నిన్ను పోషించే దేవుడు నిన్ను నడిపించే దేవుడు నీ అందుండి నీ పట్ల అద్భుత కార్యాలు చేయాలని ఇష్టపడుతున్న దేవుడు ఆ దేవుని సన్నిధికి మీరు వచ్చేది ఈ టీవీ కూర్చున్నారు ప్రభు మీతో మాట్లాడాలని నేను అనుకుంటున్నాను నేను బలహీనరాలు కానీ దేవుడు మీతో తప్పకుండా మాట్లాడతాడు ప్రార్థన చేసుకుందామా దయగల తండ్రి ప్రేమ కలిగింది ఆయన గొప్ప దేవుడు అద్భుతాలు చేయువాడు వాత్సరి కార్యాలు జరిగించే దేవుడు మా జీవితాల్లో ఎన్నో సమస్యలు ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఇక్కట్లు ప్రతి క్షణము మాకు శ్రమే 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 కలుగుతున్నది అయినప్పటికీ నేను వన్నా ప్రభా మీ లోకంలో శ్రమ ఆయన ధైర్యం తెచ్చుకోండి నేను లోకాన్ని జయించి ఉన్నానన్నో అందని బట్టి మేము జయించడానికి నీ శక్తి కావాలయ్యా మీ శక్తి ఉంటే మేము జయించగలుగుతాం ప్రవా నీ సన్నిధిలో ఉండి నీ పాదాలు పట్టుకున్నప్పుడు మేము జయించగలమయ్యా మనుషులు పాదాలు పట్టుకున్నందువల్ల ఏమి లాభం లేదు కానీ ప్రవా నువ్వు గొప్ప దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు అని నీ సన్నిధిలో ఉండి మరపెట్టుకున్నప్పుడు నువ్వు కార్యం జరిగిస్తావు ఇదిగో ప్రభా బలహీనరాల్ని నీ బలముతో నింపునయన శక్తిహీన్రాలని నీ శక్తితో నాయన నేనేం మాట్లాడాలో నాకేమి రాదయ్యా కానీ ఇదిగో ఈ టీవీ దగ్గర కూర్చుని ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం నాయన ఏ వేదనతో ఏ దుఃఖంతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారయ్యా నాకు తెలియదయ్యా కానీ నీకు తెలుసయ్యా వారిని ఓదార్చమని ప్రార్థిస్తున్నాం వారి చింతలన్నీ తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారికి నెమ్మది శాంతి సమాధానం అని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నువ్వొక్కడవే సమాధానం అనుగ్రహించే దేవుడు నువ్వొక్కడవే అద్భుతాలు జరిగించే దేవుడు అయ్యా అందని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం అయ్యా ఇదిగో ప్రభా వాక్యం చెప్పన నన్ను నీ సిల్వ చాటుకు మరుగుపరిచి నా ద్వారా ప్రభా ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని నాతో మాట్లాడమని అందుకార శక్తులని బంధిస్తున్నానయ్యా దురాత్మ సమము అగ్నిత కాల్చివేస్తున్నాను అయ్యా అయ్యా మీరే మహిమ పొందుకున్నాను ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగు తండ్రి అమ్మే అమ్మే దేవునికి ఏ మహిమ కలుగును కాక మరి సాయంకాల సమయంలో మరొకసారి మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను నేనే కాదు రవ్వే మీతో మాట్లాడాలని ఏం వాక్యం చెప్పాలా ఏం వాక్యం చెప్పాలా అని ఎంతో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను కానీ ప్రతి ఫోన్ కాల్స్ చూసినప్పుడల్లా నాకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి చింతే మొన్న ఈ మధ్యన ఒక అమ్మాయి ఫోన్ చేసింది ఆమెకి ఇంకా పెళ్ళి కాలేదట డిగ్రీ పాస్ అయింది అన్నది ఏంటి చెప్పరా నీ సమస్య ఏంటి చెప్పరా అంటే ఆమె నాకు ఇంకా పెళ్ళి కాలేదమ్మ ఆమె సమస్య పెళ్ళి అవతానికి అన్ని ఏర్పాట్లు అయినాయి అంట కానీ ఆమె హెల్త్ పర్మిషన్ కావట్లేదు పర్మిట్ కావట్లేదట హెల్త్ బాగోలేదంట ఆ హెల్త్ కొరకు ప్రార్థన చేయమని సరే అమ్మా నా ముఖమంతా మెట్టుములు వస్తున్నాయమ్మా దాని కొరకు ప్రార్థన చేయ ఇవన్నీ చింతని ఇట్ల వల్ల నేను నవ్వుకున్నాను కొద్దిసేపు అరే ముఖం మీద నేను అప్పుడు చెప్పాను ముఖం మీద మెట్టుములు వస్తే దాని కొరకు ఏదన్నా రాసుకుంటే పోతుంది కదరా దాని కొరకు ఎందుకు చింత రేపు సెప్టెంబర్లో పెళ్ళవ్వాల్సిన దాని కొరకు ఇప్పటి నుంచే ఎందుకు అంత ప్రయాసపడుతున్నావు దేవుడు తప్పకుండా వివాహం జరిగిస్తాడు బిడ్డ నాకు చాలా భయం ఉందమ్మా చాలా భయంగా ఉంది ప్రార్థన చేయండమ్మ నా కొరకు అన్నది అంటే ప్రార్థన చేస్తాను బిడ్డా నా బిడ్డ కొరకు ప్రార్థన ఇట్లా చాలామంది ఇంకా కొన్ని చెప్పగలుగుతాను కొన్ని చెప్పలేము అలాంటి ఎన్నో ప్రార్థన చేయమని ఫోన్ కాల్స్ చేస్తూ ఉంటారు వాళ్ళందరి కొరకు నేను ఒక మంచి శుభవార్త మీ చింత యావత్తు ఆయన పైన వేయమంటున్నాడు అందుకే యషయ గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం మరి పద్నాలుగో వచనంలో చదువుకుంటే అయితే సియోను ఎక్కువ నేను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభు నన్ను మర్చి ఉన్నాడని అనుకుంటున్నది స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డని కరణింపకుండా తన చంటి పిల్లను మర్చిన వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరవను చూడుము నా చేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను ఎంత మంచి గొప్ప వాక్యం ఇది వాళ్ళన్నా మర్చిపోతాడంట తల్లి మర్చిపోతుంది బిడ్డలు ఈ దినాల్లో మనం చూస్తున్నాం ఎంత భయంకరంగా ఉంది ఆడవాళ్ళైతే బిడ్డలు నించి పెట్టి ఎటెటో వెళ్ళిపోతున్నారు భయంకరమైన పరిస్థితుల్లోకి దిగజారిపోతున్నారు మా తల్లిదండ్రులు విడిచిపెట్టేస్తున్నారు పిల్లల్ని పిల్లలు కూడా తల్లిదండ్రులను విడిచిపెట్టేస్తున్నారు వాళ్ళని అంటున్నాడు వారైనా మర్చిపోతారు ఈలో ఒక తల్లిదండ్రులు వాళ్ళైనా మర్చిపోతారు ఈ ఒక మనుషులు వారు మర్చిపోతారు కానీ నేను నిన్ను మరవాను చూడు నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నానంటున్నాడు ఆలలు ఇయ్య ఆలలు చెప్పు బిడ్డ తప్పకుండా ఆలలు చెప్పు తప్పకుండా దేవుడిని పట్ల కార్యం జరిగిస్తాడు ఈరోజు మీ ముందట ఉంచాలని ఇష్టపడుతున్నాను మరి పేతు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచ్చిన మీ ముందట ఉంచాలని ఇష్టపడుతున్నాను ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి మీ గురించి చింతించే వాళ్ళు ఎవరుంటారండి ఈ లోకంలో మన గురించి ఎవరైనా చింతపడతారా చెప్పండి మన గురించి చింతపడరు ఒకటే చింతపడతారు ఏం చింతపడతారంటే అబ్బా వాడు ఎంత మంచిగా అయిపోతున్నాడు వాడు ఎంత స్మార్ట్గా అయిపోతున్నాడు వాడు ఎంత బాగా చదివేసుకుంటున్నాడు వాడు ఇట్లా ఉన్నాడు ఆమె అట్లున్నది అమ్మో ఆమె ఎట్లుండే పూరు గుడిసెలో ఉండే కానీ ఇప్పుడు బిల్డింగ్ కట్టేసింది ఆ చింత అయిపోతుంది నేను ఇంత కష్టపడుతున్నా నేను నా జీవితం గడుపులైపోతున్నాను అని చింతపడిపోతూ ఉంటారు కానీ ప్రభు అన్నాడు మీ చింత యావత్తు నా మీదేంటి ఈ లోక మనుషుల మీద అనుకుంటాం కానీ ఎవ్వరు మనల్ని చూడరు మన బిడ్డలు చూడరు మన కుటుంబం చూడరు మన తల్లిదండ్రులు చూడరు కానీ దేవుడు అంటున్నాడు మీ చింత యావత్తు నా మీదే అాల లూయ ఆయన మీద వేద్దామా ఇంకేమంటున్నాడు ఇంకేమంటున్నాడంటే నిబ్బరమైన బుద్ధి గల వరే మెలకుగా నుండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదా అని వెతుకుచున్నాడు లోకమంది మీ సహోదరుల ఎందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమునందు స్థిరులై వారిని ఎదిరించి అంటున్నాడు విశ్వాసంలో బలపడుతున్నావా చింతపడిపోతూ ఉంటాం బలపడుతున్నావా నా దేవుడు గొప్పవాడు నా దేవుడు నా పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు నా దేవుడు మహోప కార్యాలు జరిగిస్తాడు తప్పకుండా ఆయన కార్యాలు జరిగి అన్నాడు నా మిమోచకుడు సజీవుడు అన్నాడు అండ్ తప్పకుండా నా చర్మం చీకపోయినా పర్వాలేదు నేను కన్నులారా ఆయనను చూస్తానన్నాడు అవిశ్వాసం నీకున్నదా బిడ్డ ఏమైనా కానీ చింతపడ్డా భార్య వచ్చి అవమానపరిచింది స్నేహితులు అవమానపరిచారు ఆయన విడిచాడా నా యథార్థతను నేను విడవనన్నాడు న్యాయమైన త్రాసులు ఆయన నన్ను తూస్తాడు తప్పకుండా ఆయన నాకు సహాయం చేస్తాడు నేను సువర్ణంగా మారిపోతానన్నాడు అవిశ్వాసం నీకుందా బిడ్డ అవిశ్వాసం లేకపోతే ఎప్పుడికైనా ప్రభు ఎందు విశ్వాసం ఉంచు చింత కలిగి ఉండకుండా ఆ చింత యావత్ ఆయన కప్పగించు అప్పుడు నీ కార్యాలు ఆయన నెరవేరుస్తాడు చాలామంది చింత పడిపోతుంటారు ఏం చేయాలండి నా బిడ్డలు ఇంకా పైకి రాలేదండి మొన్న మధ్యన ఒక పిల్లోడు ఒక తండ్రి ఫోన్ చేశాడు నాకు ఫోన్ చేసి అమ్మా నా కొడుకు అస్సలు మాట ఇంటలేడమ్మా అన్నాడు మాట వినకపోతే దెబ్బలు కొట్టినైనా అన్నాను అంటే లేదమ్మా అస్సలు వింటలేడు స్కూల్కి వెళ్తలేడు ఏమి లేదు వెళ్ళమంటే వెళ్ళాడు మాట అస్సలు చెప్పినట్టు విన్నాడు అని అయితే నేను అన్నాను ఎందుకు నాన్న ఎందుకు వినడు తండ్రి మాట వినకపోతే ఎట్లా అంటే లేదు నేను అప్పుడు అడిగినా ఏం చదువుతున్నాడు బాబు మీ బాబు అని అడిగిన రెండో తరగతి చదువుతున్నాడట నేను అనుకున్నాను ఏ కాలేజీ చదువుతున్నాడేమో డ్రగ్స్కి మధ్యన బాగా అలవాటు పడ్డారు కదా పిల్లలు యూట్యూబ్లో మరి అన్నీ చూస్తూ గలీజ్ అన్నీ చూస్తూ ఎంతంత భయంకరంగా తయారవుతున్నారు పిల్లలు మరి ఆయన ఆ రెండో తరగతి చదువుతున్న కొడుకు గురించి అంత విచార పడిపోతున్నాడు ఆయన అప్పుడు నేను నవ్విన ఏంటయ్యా ఎందుకంత చింత నీకు అంటే లేదమ్మా నాకున్నవాడు ఒక్కడేనమ్మా వాడి కొరకు నేను బాధపడుతున్నాను ఏం బాధపడక దేవుడు కార్యం నీ పట్ల జరిగిస్తాడని చెప్పిన అందుకన్నాడు మీ విరోధి అయిన సాతానుడు ఎవరిని అప్పవాది గర్జించు సింహం వలె ఎవరిని మీరు అని నాని వెతుకుతున్నాడంట తిరుగుతున్నాడు చింత కలిగిస్తూ ఉంటాడు మనకు తెలుసు ఆదా మా అవ్వ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు తెలుసు అవ్వొచ్చింది అవ్వ దగ్గరికి వచ్చింది ఎవరు సాతానుడు వచ్చింది ఇది నిజమా దేవుడు చెప్పానా అని చెప్పింది నిజంగా ఆమె చింతపడిపోయింది అబ్బో నిజంగా కదా ఇవి నేను తింటే ఇట్లా కాదు కదా నేను తింటే బాగుంటానేమో అనుకున్నది మనకు తెలుసు కదా ప్రతి కుటుంబంలో సాతానుడు చింతకలుగ చేస్తున్నాడు వాడే ఇది నిజమా నీకు ఇంకా కాదులే నీకు ఇంకొక ఇంక ఉద్యోగం రాదులే నీ పెళ్ళి కాదులే పనికి పనికిరావులే నువ్వు ఇల్లు కట్టుకోలేవులే నువ్వేం చేయలేవులే నువ్వు అందంగా లేవులే సైతానుడు నీకు ప్రతినిత్యం చేస్తుంటాడు అందుకన్నాడు అప్పవాదిని ఎదిరించండి వాడు మీ అద్దరు నుండి పారిపోవునన్నాడు అందుకన్నాడు లోకమందున్న మీ సహోదరులెందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నావని ఎరిగి విశ్వాసమునందు స్థిరులై వారిని ఎదురించండి అన్నాడు ఎదిరిస్తున్నామా ఎదిరించా ఏం చెప్తారంటే ఫోన్ కాల్ చేస్తారు అమ్మా ప్రార్థన చేయండి అమ్మా ఇన్ని సమస్యలు ఉన్నాయమ్మా ఇన్ని బాధలు ఉన్నాయమ్మా మీరు ఫోన్ మీరు ప్రార్థన చేయండి మరి మీరేం చేస్తారు మేము ప్రార్థన చేస్తాం మీరేం చేస్తారు మీరు ప్రార్థన చేయాలి మీరు మోకాళ్ళు ఉండాలి మీరు ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీరు కార్చాలి అయ్యా నాకు ఈ సమస్య వచ్చిందయ్యా నాకు ఈ బాధ వచ్చిందయ్యా ఈ సమస్య నుంచి నాకు ఎవరు విడుదల కలగ చేస్తారయ్యా నువ్వే కదయ్యా నాకు దిక్కు నువ్వే కదయ్యా నువ్వే అన్నావు కదా అరచేతుల మీద చెక్కి ఉన్నాను అన్నో కదా వాళ్ళైనా మర్చిపోతారు కానీ నువ్వు మరవనన్నావు కదా అయ్యా మీరు నాకు సహాయం చేయండి అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు ఆయన అద్భుతాలు చేయవాడు ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు ఆయన నీతో ఉన్నాడు బిడ్డ భయపడకు అని కంటున్నాడు కొరింతీలకు రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయ ముప్పై రెండవ వచనంలో అంటున్నాడు మీరు చింత లేని వారే ఉండవలనని కోరుచున్నానని పౌరుల భక్తుడు అంటున్నాడు చింత లేనివారే ఉండవాలని కోరుతున్నాడంట ఆయన కానీ మనము ప్రతిదీ చింతని కూర లేకపోతే చింత ఇంట్లో లేకపోతే చింత ప్రతి వస్తువు లేకపోతే చింత ఎట్లా తేవాలనేది చింత అన్ని చింతలే మనకి కానీ ఆయన ఇంకొక మాట అన్నాడు పావులు భక్తుడు అంటున్నాడు పిలిపిలకు రాసిన పత్రిక నాలుగో వచ్చేము ఆరో వచ్చిన అన్నాడు ఎల్లప్పుడూ నువ్వు ప్రభువు నన్ను ఆనందించుడి మరలా చెప్పు ఆనందించుడి మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి ప్రభు సమీపముగా ఉన్నాడు చూసారా ఎల్లప్పుడూ ప్రభు నందు ఆనందించడని పావులు భక్తుడు చెప్తున్నాడు పౌల్ భక్తుడు ఆనందించండి అంటే మనం ఏమంటాం అమ్మ మీరు ఆనందించండి అంటే బాగా చెప్పవులేమ్మా ఏం ఆనందించాలమ్మా అన్ని శ్రమలే మాకు అంటాడు కానీ పౌరు భక్తుడు అంటాడు ఆనందించండి మరలా చెప్పుదును ఆనందించండి అంటున్నాడు కానీ ఆయనకేం బాధ లేదా ఆయనకు చాలా బాధ ఉన్నది వేదన ఉన్నది మనం చదువుతున్నాం చూడండి పిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదకొండు వచ్చినంలో అన్నాడు నాకు కొదువ కలిగి ఉన్నందున నేను ఇలాగ చెప్పటలేదు నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి నేర్చుకున్నాడట కొంతమంది అనుకుంటారు నీ ఎవ ఊకే సైకిల్ అంతా రిపేర్ చేయవలసి వస్తుంది నాకు స్కూటర్ ఉంటే బాగుండు అనుకుంటాం స్కూటర్లో గియంగానే అనుకుంటారు అరే ఈ స్కూటర్ ఎందుకంటే వాడు కార్లో పోతున్నాడు కదా ఊరికే స్కూటర్ వేసుకుని కొట్టి 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 ఈ బాధ ఎందుకు కారు ఉంటే చాలా బాగుంటుంది అది మనకి చింత దేవా నీకు వందనాలయ్యా ఈ సైకిల్ ఇచ్చేవయ్యా నీకు వందనాలు అందరూ రోడ్డు మీద నడుచుకుంటే పోతున్నారయ్యా కా నాకు ఈ కారు ఇచ్చేవా నీకు ఈ సై నాకు ఈ సైకిల్ ఇచ్చేవయ్యా నీకు వందనాలని అని స్థితులు చెల్లిస్తున్నాడా పౌల భక్తుడు అంటున్నాడు నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పటలేదు నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను దీన స్థితిలో ఉండ నెరుగుదును ప్రతి విషయంలోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండు ఉండుటకును ఆకలి కొని ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేములో ఉండుటకును నేర్చుకొని ఉన్నాడు అంటున్నాడు చసరా ఆకలిగా నాకు తెలుసయ్యా సమృద్ధిగా ఉండడం నాకు తెలుసు అన్నిట్లో నేను నేర్చుకున్నాను అంటాడు ఈరోజు వాక్యం వింటున్నాను అప్రేడా నువ్వే రైతుగా ఉన్నావు ఏం సంతృప్తి కలిగి ఉన్నావు ఈరోజు నువ్వు ఆడు ప్రభుత్వకు అయ్యా నేను ఈ రీతిగా నాకు కొద్ది ఉన్నదే నా ఎట్లయితే మరి ఆ భక్తుడు అన్నాడు పౌరు భక్తుడు అన్నాడో ఈరోజు నువ్వు అదే చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను ఒక ఆయన అంట కాళ్ళు ఆయనకు చెప్పులే ఉన్నాయంట షూస్ లేవంట ప్రతి దగ్గరికి పోయినప్పుడల్లా ఆయన ఏం చేస్తున్నాడంటే అందరు షూజ్లు చూస్తున్నాడు చి నీ అవ్వ నాకెందుకు షూస్ లేదు నాకు చెప్పులే ఉన్నాయి అని చింతపడిపోతున్నాడంట రోజు చింతపడుతున్నాడంట అయ్యో డబ్బులు లేవే నేను షూస్ కొనుక్కోవాలంటే షూస్ షాప్కి వెళ్తాడు అక్కడ ఎక్కువ ఖరీదు చెప్పేటప్పటికల్లా మళ్ళీ వెనకకి వచ్చేస్తుంటాడు ఇక లాభం లేదు ఒకరోజు దేవుని దగ్గరికి వచ్చి నేను ప్రార్థన చేసుకుంటాను తప్పకుండా దేవుడు నాకు ఇయ్యాడా ఎందుకు ఇయ్యాడు షూస్ అడిగితే ఇస్తానన్నాడు కదా అడుగు ప్రతి వానికి సమస్తం సాధ్యం అన్నాడు కదా చేస్తానన్నాడు కదా అని గుడిలోకి పోయి మొక్కాళ్ళు ఉండి దేవుని ప్రార్థన చేస్తున్నాడట ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే అయ్యా నీకు వందనాలయ్యా నాకు చెప్పులు ఉన్నాయ్యా నాకు షూ ఇవ్వండి అయ్యా నేను అందరు నన్ను వీడికి చెప్పులు వేసుకుని తిరుగుతున్నాడు వీడి చెప్పులు వేసుకుని తిరుగుతున్నాడు అని అంటున్నారు అయ్యా కానీ నాకు షూస్ ఇవ్వరా మీరు మీరు ఇవ్వండి అయ్యా ఎందుకు రయ్యా మిమ్మల్ని అడిగితే ఇస్తామన్నారు కదయ్యా తప్పకుండా నాకు ఇవ్వండి ప్రవ్వ అని ప్రార్థన చేస్తున్నాడంట ఈ లోపల ఇంకొక ఆయన పక్కనుంచి ఒక ఆయన కట్టెలు పట్టుకుని టక్క శబ్దంతో వచ్చాడు వచ్చి ఆయన మోకాళ్ళు ఉన్నాడట మోకాళ్ళు ఉండి దేవునికి ప్రార్థన చేస్తున్నాడట ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే అయ్యా నీకు వందనాలయ్యా ఈ సకం కాళ్ళు ఇచ్చారయ్యా మీకు వందనాలయ్యా అన్నిటికన్నా ముఖ్యంగా నన్ను ప్రాణంతో అయ్యా మీ కొట్లాది వందనాలయ్యా అని స్థుతి చెల్లిస్తున్నాడంట అప్పుడు ఈయన షూస్ కోసం ప్రార్థన చేస్తున్నాడు కదా ఆ పక్కకు వచ్చిన ఇట్లా చూసి చూసేటప్పటికల్లా వానికి ఏంటంటే మోకాలు దాకానే కాళ్ళు ఉన్నాయి కిందకి వెళ్ళి కాళ్ళు లేవు పాదాలు లేవు ఏమి లేవు అప్పుడు ఈయన ఆశ్చర్యపోయాడు అంటే అబ్బాయి ఆశ్చర్యపోయి అయ్యో ప్రవా కాళ్ళన్నా నాకు ఇచ్చారయ్యా నడవడానికి శక్తిని ఇచ్చారయ్యా కానీ ఆయనకు కాళ్ళు లేవు కదయ్యా కర్రలు ఇచ్చరాయినా నిన్ను శుతిస్తున్నాడయ్యా నిన్ను ప్రార్థించుకుంటున్నాడయ్యా అలాంటి మనసు నాకు దయచేయండి అని అప్పటి నుంచి దేవుని సన్నిధిలో ఉండి ప్రతిదీ ప్రతిదానికి కృతజ్ఞతాస్థుతి ఆయన చెల్లిస్తున్నాడు నా బిడ్డ ఈ వాక్యం వింటున్నా నా బిడ్డ ఆయన అంటున్నాడు మరలా చెప్పదు ఎల్లప్పుడు ప్రభునంతా ఆనందించుడి మరలా చెప్పదును ఆనందించుడి మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి ప్రభు సమీపంగా ఉన్నాడు దేని గూర్చి చింతపడుకుడు కాని ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి అంటున్నాడు ఏమంటున్నాడు మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి ప్రభు సమీపంగా ఉన్నాడు దేని గూర్చి చింతింపకుడి చింతపడుకుడి కాని ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా ఆయన కృతజ్ఞత పూర్వకంగా విన్నపాలు దేవునికి తెలియచేశాడు ఈ వాక్యం వింటున్న నా ప్రియబిడ్డ దేవునికి నీ విన్నపాలు చేస్తున్నావా విజ్ఞాపన చేస్తున్నావా దేవనాడల కార్యం జరిగించిన గొప్ప దేవుడు ఇంత పూర్తిని ఇచ్చినవయ్యా నీకు వందనాలు ఈ మధ్యన మొన్న పన్నెండు జూన్ పన్నెండో తారీఖుని సడన్గా మా చెల్లెలు కాకినాడలో ఉన్న టీచర్గా చేస్తున్న మా చెల్లెలు సడన్గా గా చనిపోయింది అందరికీ చాలా తీరని వేదన దుఃఖం నేను అనుకున్నాను అయ్యో మా చెల్లి లేదే చిన్నప్పటి నుంచి పెంచనే మా చెల్లి చనిపోయింది ఎందుకయ్యా తీసుకున్నావని మళ్ళా అనుకున్నాను నన్ను ప్రాణంతో బ్రతికొంచావు కదయ్యా నీకు వందనాలయ్యా నీకు వందనాలయ్యా వాళ్ళు చనిపోయినారు వాళ్ళు పర అంతే వారికి ఆయుష్నిచ్చిన నాకు ఈ ఆయుష్నిచ్చిన తండ్రి నీ కొట్లాది వందనాలయ్యా అని స్థుతి చెల్లిస్తున్నాను నా ప్రిబిడ్డ మన జీవితాలు ఎప్పుడు ఆగిపోతాయో మనకే తెలియదు కానీ ప్రతిదీ కృతజ్ఞతాపూర్వకంగా విజ్ఞాపన చేత ఆయనకు కృతజ్ఞత స్థుతి మీ విన్నపాలు దేవునికి తెలియజేయుడి అంటున్నారు మనకు తెలుసు మరి ఆ కార్యములు పదహారవ అధ్యాయం అక్కడ మనకు తెలుసు పౌలు శీలలు ఏం చేశారు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీకు తెలుసు ఆ స్టోరీ నేను మళ్ళీ చెప్పవలసిన అవసరం లేదు మరి పుత్తోని దేయం పదహారవ అధ్యాయం పదహారవ వచనం నుంచి చూస్తే ముప్పై నాలుగు వరకు మనం చదువుకుంటే మీరు మళ్ళీ చదువుకోండి అది బాగా చదువుకోండి నేను కూడా అట్లనే స్థుతిస్తాను కష్టం కలిగిన దేవుని స్థుతిస్తాను నాకు అనారోగ్యం వచ్చింది అనుకోండి పాటలు పాడుకుంటాను ఏడు పాటలు పాడుకుంటాను మనసుకు నెమ్మది లేదనుకోండి ఎన్నో పాటలు పాడుకుంటాను యూట్యూబ్ పెట్టుకుంటాను అన్ని పాటలు వింటూ ఉంటాను నేను పాడుకుంటాను నాకు శక్తి లేనప్పుడు ఆ పాటలు పెట్టుకొని దేవుని స్థుతిస్తాను అయ్యా నాకు ఈ కృపెచ్చవం మీకు వందనాలయ్యా నాకు ఈ సహాయం చేశారయ్యా మీకు అందన మరి శీలల కథ మనకి తెలుసు అక్కడ జరిగింది మేము ప్రార్థన స్థలం నాకు వెళ్ళి చుండగా పుత్తూ నన్ను దెయ్యం పట్టింది సోదర్ చెప్పుడు చేత తన యజమానులకు బహు లాభం సంపాదించుచున్న యొక్క చిన్నది మాకు ఎదురు వచ్చాను ఆమె పౌలును మమ్మల్ని వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించి వారై ఉన్నారని కేకలు వేసింది అంతే దేవుని కుమారులు వాక్యాన్ని వారంటేనే మరి దయ్యం పార్పగానే మీకు తెలుసు అక్కడ జరిగింది ఆమె ఇలాగ అనేక దినములు చేయించుండే గనుక పౌలు వ్యాకులు పడి దాని వైపు తిరిగి నీవు ఈమెను వదిలిపోమని ఏసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించున్నానని నా దయ్యంతో చెప్పాను వెంటనే అది ఆమెను వదిలిపోయాను చూసారా వెంటనే పారిపోయింది దయ్యాన్ని ఇందాక నేను చెప్పాను అపవాదం ఎదిరించండి వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు పౌలు శీలలు ఎదిరించారు అపవాదిని పారిపోయేటట్లు చేసింది చూసారా పారిపోతుంది మీరు కూడా అలా చేయండి దేవుడు కార్యం చేస్తాడు ఇంకా అమంటున్నాడు చూడండి ఆమె యజమానులు తమ లాభ సాధనం పోయినని చూచి శీలను పట్టుకొని గ్రామపు చావిడలోని అధికారుల యొక్కకి ఈడ్చుకొని పోయి మరి పోయిన తర్వాత అక్కడ తెలిసి ఇరవై రెండవ వచనంలో అప్పుడు జనసమూహం వారి మీదికి దొమ్మిగా వచ్చాను న్యాయధపతులను వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించి వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించి అతడ ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాల్లోకి త్రోసి వారి కాళ్లకు బొండవేసి బిగించాను అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తించుచుండ్రీ హాలూయ ఆలూయ చాలా దెబ్బలు కొట్టాయి సార్ బట్టలు వేళ విరికేశారు కాలు బొండ తగిలిచ్చారు దాంట్లో చర్చల్లో సార్ మనమైతే ఏమంటామండి ఎక్కడనో ఎక్కడున్నో దేవుడు మేము ఈ సువార్త ప్రకటిస్తుంటే మాకిన్ని శ్రమలా మాకిన్ని బాధలా మాకు ఇన్ని ఇబ్బందుల ఎందుకు ఈ దేవుడు ఇట్లా చేస్తున్నాడు అనుకుంటాం నా ప్రియబిడ్డ ఈ వాక్యం వింటున్న నా ప్రియబిడ్డ పౌలు శీలలు ఏ రీతిగా అయితే ప్రభువుని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఆయనని ఏ రీతిగా అయితే మహిమపరచరు నువ్వు ఆ రీతిగానే మహిమపరచాలని ఆయన ఇష్టపడుతున్నాడు నా ప్రిబిడ్డ మనకి తెలుసు తోసివేసి కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండవేసి బిగించను కీర్తనలు పాడుచుంటే ఖైదీలు వింటున్నారట మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి అన్నాడు వాళ్ళ సకల జనులకు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు సహనముతో ప్రార్థన చేస్తున్నారు మా దేవుడు తప్పకుండా కార్యాలు జరిగిస్తాడు మా దేవుడు తప్పకుండా ఈ చరసాల నుండి మాకు విడుదల కలిగి చేస్తాడు అని వాళ్ళు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు పాటలు పాడుతున్నారు ఖైదీలు వింటున్నారు ఇంకా మనం చూస్తే అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగను చరసాల పునాదులు అదిరేను వెంటనే తలుపులన్నీ తెరుచుకొని అందరి బంధకములు ఊడెను అంతలో చెరసాల నాయకుడు మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదువులు పారిపోయారు అనుకున్నాడు అనుకుని కత్తి తీసుకుని వస్తే అప్పుడు అన్నాడు ఇరవై తొమ్మిదో వచ్చినంలో అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వడుకుచూ పౌలుకును శీలకు సాగిల అప్పుడు కొట్టేసిండు లోపల తోసేసారు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆ జయలాధికారు ఏం చేస్తున్నాడు సాగిలి పడ్డాడు అంటున్నాడు అయ్యలారా రక్షణ పొందటకు నేనేం చెయ్యాలి అందుకు వారు ప్రభు అయిన విశ్వాసం ఉంచము అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందదురా అని చెప్పాడు ఆలలూయ హాలూయ ఆలూయ దేవునికి స్తోత్రం కలుగునుగాక అంటున్నారు అందుకు ప్రభు అయిన వేసునందు విశ్వాసం వాక్యం వింటున్నా నా ప్రిబిడ్డా విశ్వాసం ఉంచుతున్నావా నువ్వు ప్రభు కొరకు జీవిస్తున్నావా చింత కలిగి ఉంటున్నావా క్షణము నా దేవుడు గొప్పవాడు నా దేవుడు నా పట్ల అద్భుతం జరిపిస్తాడు అని విశ్వాసంలో బాధపడుతున్నావా ఇంకేమంటున్నాడంటే అతనికి అతని ఇంటిని వారందరికీ దేవుని వాక్యం బోధించి రాత్రి ఆ గడియలోనే అతడి వారిని తీసుకొని వచ్చి వారు గాయములు కడిగను వెంటనే అతడును అతని ఇంటి వారందరినీ బాప్తీసం పొందిరి మరియు అతడి వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని అందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించాడు హాల్ లూ్య ఆనందించేటట్లు చేయలేదా నీ పట్ల కూడా దేవుడు కార్యం చేస్తాడు భాయపడద్దు సకల జన్లకు తెలియచేయమంటున్నాడు తెలియచేసినవన్న ప్రిబిడ్డ నీవు ఆలోచన చేయక అందుకే అంటున్నాడు దేవుని కూర్చొని చింతపడుకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడు అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం ఏ సుక్రీస్తు మీ హృదయములకు మీ తలంపులకును కావలియుండును హాలూయ హాలూయ అప్పుడు సమాధానం సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మనకు వస్తుందట ఎప్పుడొస్తుందో తెలుసా మన ప్రభునంద విశ్వాసం ఉంచినప్పుడు ఆనందించాలి అందుకే అన్నాడు కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి పక్కింటికి పోయి ఎదురింటికి పోయి అటు పోయి ఇటు పోయి మీ వినపాలు తెలియచేయకండి వాళ్ళు నమ్మించి మోసం చేస్తారు మనతో చక్కగా మాట్లాడతారు కానీ వాళ్ళు మనతో మాట్లాడి మనకి కార్యాలు జరిగించరు దేవుడు ఒక్కడే కార్యాలు జరిగిస్తాడు దేవుడు ఒక్కడే అద్భుత కార్యాలు జరిగిస్తాడు అవిశ్వాసంలో నా ప్రియబిడ్డ ఈ వాక్యం వింటున్నా నా ప్రేమిడ దేవుడు తప్పకుండా నీ పట్ల అద్భుత కార్యాలు జరిగించాలని నేను ఇష్టపడుతున్నాను ఇప్పటి నుంచి నేను చింత లేకుండా ఉంటాను ఎందుకంటే నా దేవుడు గొప్పవాడు నా దేవుడు నా పట్ల అద్భుతాలు జరిగిస్తాడు అని విశ్వాసంలో నువ్వు బలపడినప్పుడు దేవుడిని పట్ల కార్యాలు జరిగిస్తాడు అట్లాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయను కాక ప్రార్థించుకుందాం దయగల తండ్రి ప్రేమ కలిగి నాయన గొప్ప దేవుడు ఇది వచ్చింత లేని వారే ఉండాలని అంటున్నావు అప్పువాది గర్జించు సింహం వల్లే ఎవరిని మ్రింగుదినా అని వాడు తిరుగుతున్నాడు కాబట్టి వాడిని ఎదిరించమంటున్నావు ఎదిరిస్తే అప్పువాది మీ వద్ద నుండి పారిపోతున్నాను అంటాడు ప్రభునందు ఆనందించి మరలా చెప్పదును అన్నాడు చింత లేని వారుగా ఉండాలంటున్నావు అవును ప్రభా ప్రతిదీ ప్రతి అందును కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయడన్నావు అవును తండ్రి మా విన్నపాలు నీకు తెలియచేస్తున్నాం ప్రభావ ఏ వేదనతో ఏ దుఃఖంతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారో నాకు తెలియదు కానీ దుఃఖాన్ని తీసివేయగల దేవుడవు సంపూర్ణమైన స్వస్థ తీయగల దేవుడవు ఉద్యోగం ఇయ్యగల దేవుడవు వివాహాలు జరిగించగల దేవుడవు ప్రభా నీ ఎంత విశ్వాసం ఉంచినప్పుడు తప్పకుండా కార్యాలు జరిగిస్తాననే విశ్వాసంలో వారు బలపడ్డాన్ని కృపచ్చు మనం ప్రార్థిస్తున్నాం దీవించండి అయ్యా ఆశీర్వదించండి ఏ వేదనతో ఏ దుఃఖంతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారో నాకు తెలియదయ్యా ఆ వేదనని తొలగించి అసలు కార్యాల బిడ్డల పట్ల నెరవేర్చి మీరు మహిం పొందుకునమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నా ఆమె అవును దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించను కాక ఆమె